ఈ కాలంలో మధుమేహం లేదా డయాబెటీస్ అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య గతంలో యాభై ఏళ్ళు పైబడిన వారిని మాత్రమే అంటుకుని ఇబ్బంది పెట్టి ఈ దీర్ఘకాలిక రోగం ఈ కాలంలో అన్ని వయసుల వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది డయాబెటీస్ ఉన్నవారి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతూ ఎక్కువగా తగ్గుతూ ఉంటాయి డయాబెటీస్ రాకపోతే అదృష్టం అది వచ్చిందంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజుల్లో డయాబెటీస్ ఉన్నవారికి దాంతోపాటు హార్ట్అటాక్ కిడ్నీ ఫెయిల్యూర్ నేత్ర సమస్యలు వంటి ఇతర ఎన్నో సమస్యలు కూడా వస్తున్నాయి డయాబెటీస్ సోకిన వారికి దాహం బాగా వేస్తుంది మాటి మాటికి యూరిన్ టాయిలెట్కు వెళ్ళేవారికి శరీరంలో వాటర్ లెవెల్స్ పడిపోతాయి ఫలితంగా డిహైడ్రేషన్ సమస్య వస్తుంది అయితే మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల్లో ఒకటైన తెల్ల ఉల్లి ద్వారా మధుమేహాన్ని తగ్గించి చక్కెర లెవెల్స్ ను సమతుల్యంగా ఉంచవచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు వాస్తవానికి ఉల్లుమేలు మేలు తల్లి కూడా చేయదు అని అంటారు మన పెద్దలు క్రీస్తు పూర్వం ఐదు వేల నుంచి ఉల్లిపాయల సాగు ఉందని చెబుతారు పదహారవ శతాబ్దపు వైద్యులు కూడా మహిళలపై వంధ్యత్వం వంటి అనేక వ్యాధులకు ఉల్లిపాయలను సూచించారు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేసే శక్తి ఉల్లిపాయకు ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి ఔషధ పరంగా కాకుండా తెల్ల ఉల్లిపాయలు కూడా రుచికరమైనవి మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక ఔషధాలకు ఉపయోగిస్తారు ఇలా తెల్ల ఉల్లి ప్రయోజనాల గురించి పూర్తిగా తెలుసుకున్నట్లయితే తెల్ల ఉల్లిలో ఉండేటువంటి క్రోమియం మరియు సల్ఫర్ ద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ ను ఎక్కువ అవ్వకుండా నివారించి సమతుల్యం చేస్తాయి మరీ ముఖ్యంగా ప్రీ డయాబెటిస్ ఉన్నవారికి తెల్ల ఉల్లి బాగా పనిచేస్తుంది అందులో ఉండి ఇతర కెరటిన్ మరియు సల్ఫర్ సమ్మేళనాలకు యాంటీ డీబయోటిక్ లక్షణాలు కలిగి ఉంటాయి అయితే తెల్ల ఉల్లి వలన కేవలం మధుమేహ వ్యాధితో పాటు ఇతర అనారోగ్యాలకు బాగా పనిచేస్తుంది ముఖ్యంగా అందులో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు మరియు ఫ్లేవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి ఇవి క్యాన్సర్ పోరాట లక్షణాలను కలిగి ఉన్నాయని నిరూపించబడ్డాయి అలాగే తెల్ల ఉల్లిలో ఉండేటువంటి ఫైబర్ మరియు ప్రీబయోటిక్స్ వలన జీర్ణ ఆరోగ్యం మెరుగుపడి ఆరోగ్యంగా ఉంచుతుంది ఇక తెల్ల ఉల్లిపాయల్లో ఎముకలను బలపరిచే శక్తి ఉంది వీటిని తీసుకోవడం ద్వారా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించవచ్చు యాంటీ స్థాయిలను పెంచుతుంది మరియు ఎముకల నష్టం తగ్గుతుంది ఇది బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి మరియు ఎముక సాంద్రతను పెంచవచ్చు ఈ క్రమంలోని తెల్ల ఒల్లిలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా శరీరంలోని కొలెస్ట్రాల్ను తగ్గించవచ్చు మరియు ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి హార్ట్ అటాక్ వంటి ప్రమాదకర రోగాల నుంచి దూరంగా ఉంచుతాయి వీటన్నిటితో పాటు తెల్ల ఉల్లి వాడడం ద్వారా రక్తం పల్చగా ఉండి ప్రసరణ ఈజీగా జరిగేలా చేయడం అలాగే రోగ శక్తిని పెంపొందించడం జుట్టు ఆరోగ్యాన్ని మరింత పెంచడం వంటి అనేక ఉపయోగాలు తెల్ల ఉల్లితోనే సాధ్యం కేవలం ఆరోగ్యపరంగా మాత్రమే కాదు చలి నుంచి ఉపశమనం అందిస్తూ చర్మ నాణ్యతను మెరుగుపరచవచ్చు చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లను నివారించడంతో పాటు వంధ్యత్వానికి సాయపడుతుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది కాబట్టి ఇప్పటి వరకు తెల్ల ఉల్లి వినియోగంలో అలసత్వం ప్రదర్శించినట్లయితే వెంటనే మీ ఆహారంలో భాగం చేసి ప్రమాదకర అనారోగ్యాలకు దూరంగా ఉండండి గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని ఇంటర్నల్గా కేవలం పై పై అప్లికేషన్స్ కాదు ఇంటర్నల్గా కూడా మెడిసిన్ తీసుకోవాలి కంపల్సరీ ఉసిరికాయ జ్యూస్ కానీ ఉసిరికాయ పౌడర్ కానీ బ్రహ్మాండంగా వాటిని ఏం చూస్తుంటారు కేశం అంటుంటాం వాటిని బాగా నరిష్మెంట్ ఉంటుంది వెంట్రుకలకు కేవలం ఉసిరికాయ పౌడర్లతోటి అలాగే మ్యాక్సిమమ్ క్యారెట్ జ్యూస్ క్యారెట్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటే వీటన్నిటి వీటన్నిటిన్నా కేశాలను అభివృద్ధి పరిచేటువంటి ప్రోడక్ట్స్ క్యారెట్ తీసుకోండి దానిమ్మ గింజలు తీసుకోండి అలాగే యాపిల్స్ సంబంధించినవి తీసుకోవాలి అంటే డైట్ డైట్ సప్లిమెంటరీ ఎక్స్టర్నల్గా ఆయిల్స్ కొన్ని చెప్పుకున్నాం అలాగే హెన్నా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి త్రిఫలా పౌడర్ దొరుకుతుందండి దాన్ని కొంచెం పేస్ట్ మాదిరిగా తయారు చేసేసి